ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన అరుదైన ఆకుపచ్చ తోకచుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్ కొమెట్గా పిలువబడే ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా రానుంది. సీబై 2022 E3 పేరుతో ఉన్న తోకచుక్క దక్షిణ అర్ధగోళంలో ఆకాశం నిర్మలంగా ఉండే ప్రాంతాల వారీగా కనిపిస్తుంది. మంచు యుగంలో దాదాపు 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క తిరిగి మన దారిలోకి వస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 6 తేదీ వరకు విజయవాడ నగరవాసులు ఈ అరుదైన తోకచుక్కను స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధ్రువ నక్షత్రం సప్తర్షి మండలం మధ్యలో చూడొచ్చని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం నియాండర్తల్ కాలంలో కామెట్ భూమిని సందర్శించింది. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 1న ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమికి 26 మిలియన్ మైళ్ల దూరంలోకి వస్తోంది. ఇప్పుడు ఈ తోకచుక్కను మిస్ అయితే మళ్లీ మిలియన్ల సంవత్సరాల వరకు తిరిగి వచ్చే అవకాశం లేదంటున్నారు. జ్వికి ట్రాన్సియంట్ ఫెసిలిటీలోని వైల్డ్ లైఫ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు గత ఏడాది మార్చిలో ఈ తోకచుక్కను తొలిసారిగా గుర్తించారు. ఇదా సమయంలో బృహస్పతి కక్షలో ఉంది. అప్పటి నుండి ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.